मुख्यमंत्री वैएस जगन चेपट्टिन प्रजा संकल्प यात्र 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాడు ప్రజల్లో నేడు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను ఈ రాష్ట్రంలో చేపట్టిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని అభినందనల్ని తెలియజేసేదానికి మనవగా కార్యకర్తలుగా నాయకులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని శ్రీకారం చుడితే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ఎంత ఆత్మీయంగా ఎంత హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో వరుణదేవుడు కూడా అంతే ఆత్మీయంగా ఆయనకి స్వాగతం తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పూల జల్లులు వర్షం ద్వారా ఆయనకి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇది ఆయన పెట్టిన కార్యక్రమం కాదు, ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా కార్యకర్తలుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలంటే సరిగా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి కేవలం ఒక కులం నీచమైనటువంటి ఆలోచనను మాత్రమే సమాజాన్ని నిర్మించి అంబేద్కర్ యొక్క భావజాలానికి రాజ్యాంగానికి భిన్నంగా పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తే కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవానికి పుట్టినిల్లు, భారతదేశం స్వతంత్రం బ్రిటిష్ వారి నుంచే ఒకవేళ కబంధ హస్తాల నుంచి స్వతంత్రం పొందినటువంటి ఒక పెద్ద భారతదేశం అందులో పుట్టినాడు అని చెప్పి మనందరికీ మరలా పునర్ స్వాతంత్రం ప్రసాదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి ఆ కుల వ్యవస్థను కోకట పేళ్లతో సహా ప్రకటించి ఆ తాళానికి పూర్తి చేసి వైఎస్ఆర్సీపీ అనే ఒక సామాజిక రాజకీయ వ్యవస్థని స్థాపిస్తే ఆయన ఏదైతే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3468 కిలోమీటర్ల తన ప్రస్థానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క వృత్తికి సంబంధించినటువంటి అంశాన్ని, సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి తన దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని ఎంతో సహనంతో ఓర్పుతోటి గిని తీసుకొని దాన్ని తన మేనిఫెస్టోలో రూపొందించుకొని